स्टमक अब्सर्वजु सेटअप मार्चि कैश काउंटर दैटो कैश काउंटर सीट की कमोड फिटावा अमृत विलास మీ మొదటి రోజు కులాసాగా జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి? పిండిని పిండి చేయడానికి. ఆ అదే పిండి గిర్నీకి సార్. గిర్నీకా? తొందరరా. ఎంత చిరాగ్గా పెట్టావరా ఫేస్. ఆన్యలు ఏంటండి? నేను అలా ఎస్టీటీ బూత్ వరకు వెళ్ళొస్తాను. కొంచెం క్యాష్ కౌంటర్ జాగ్రత్తగా చూస్తా ఉండే. సరే వెళ్ళండి. చూస్తున్నావు కదా? ఆ చేచి ఈడు గుడ్లు సర్దే లోపల ఎవడో ఒకడు క్యాష్ నొక్కేస్తాడు. కూడా తీసుకెళ్ళిపోవడం బెటర్. ఇంకొకటిచ్చి డెంటల్ హాస్పిటల్ కి పంపిస్తాను. ఎంత ధైర్యం నాకు? పట్టపగలే దొంగతనం చేస్తావా? నేను దొంగతనం చేయడం? వదా వదా. నా కళ్ళ ముందే క్యాష్ కాజేసి ఇంకా బుక్క ఇస్తావా? ఓర్నాయినోయ్, నేను దొంగను కదమ్మా తల్లి, వదిలిపెట్టా. నోరు ముయ్యి, ఎద్దులో ఉన్నావు, బుద్ధిగా పంచేసుకోక దొంగ పనిలేంట్రా. ఇదిగో నువ్వు మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. షట్ అప్ పింజారి వెధవ. నీ మొహానికి మళ్ళీ సఫారీ సూట్ ఒకటి. ఆంజలు చూడు, ఈ అమ్మాయి నన్ను పట్టుకుని దొంగ దొంగ అన్నట్టుంది. ఆయన దొంగ కదమ్మా. వీడు దొంగే. ఆ మొహం చూడు. అయ్యో కాదమ్మా. అవునన్నయ్యా, క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు కొట్టడం నేను కళ్ళారా చూశాను. క్యాషియర్ గా డబ్బులు జేబులో పెట్టుకున్నాను తప్ప. ఆంజలు క్యాషియరా? ఏ బ్యాంకి? పద్దు, నీకు కొన్ని విషయాలు తెలియవు. నువ్వు ఇలా రా, నేను చెప్పేది విను. ఇలా రామ్మా. పారిపోతాడన్నయ్యా. ఆయన ఎవరనుకుంటున్నావు? మీ బావకి బాసు. ఎక్కడా? కుక్క బిస్కెట్ల కంపెనీలో. ఇంకా కుక్క బిస్కెట్లు ఏంటి? ఆ ఉద్యోగం ఎప్పుడు ఊడిందిగా? అవును, నిన్న ఈ బాస్ది కూడా ఊడింది. అయితే ఊడింది మన వల్ల. అందుకని టెంపరీ అడ్జస్ట్మెంట్ కింద ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చోమన్నాం. అదేమైనా పార్క్ లో బెంచా? రిటైర్ అయిన వాళ్ళు వచ్చి కూర్చోడానికి. ఆ సీటు మా అక్క నాకు వారసత్వంగా ఇచ్చింది. అందులో ఎవరూ కూర్చోడానికి వీల్లేదు. క్యాష్ కౌంటర్ లో చేయబడ్డానికి అసలు వీల్లేదు. అదిగో చూసావా అన్నయ్య, అప్పుడే కూర్చుని పోయాడు. లే, అప్ అప్, గెట్ అప్. లేవను, అమృత ఈ సీట్ నాకు ఇచ్చాడు. నేను మూడు లెక్కబెట్టే లోపు మర్యాదగా లేస్తే సరి, లేకపోతే మరిగే నూనె తెచ్చి నెత్తిన పోస్తాను. పద్దు, అది కాదమ్మా. వన్, ఇప్పుడు టూ. మూడంటే మూడింది, ఆప్ చేయమని చెప్పు. పద్దు, ఇలా రామ్మా. కరెక్ట్ టైం కి వచ్చావు అమృతరావు. చూడు, ఇందాక నుంచి ఈ అమ్మాయి నానా రంసా చేస్తుంది. సార్ మీరు ఉండండి ప్లీజ్ రామ్మా. నేను ఎక్కడికి రాను. నేను కాలేజీకి వెళ్ళొచ్చే లోపు మీ బాస్ క్యాషియర్ సీట్ కాజేస్తాడా? ఒకసారి రామ్మా ప్లీజ్. నో, నేను ఒప్పుకోను. పద్దురా. ఏంటి బాబా? ప్లీజ్ పద్దు, నా మాటని కొన్ని రోజులు ఒప్పుపట్టు. ఇదేంటి ఈ సీట్ లో నువ్వు కూర్చున్నావు? ఈ సీట్ నాది కాబట్టి. నీదా? అమృతం, అమృతం ఏంటిది? కాఫీ సార్. ఇది కాదు, అటు చూడు. ఏంటిది సార్? ఏదో చిన్నపిల్ల, పైగా నా మరదలు ముచ్చట పడుతుంది, కూర్చోనివ్వండి. అయితే నేనేం చేయను? క్లీనింగ్ చేయనా? చేయండి. కాదు కాదు సార్, సార్ సార్ ప్లీజ్, ఒక ఐదు నిమిషాలు పోతే అది కాలేజీకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీట్ మీదే. ఈ లోపు మీరు పని చేస్తారా? ఈ రోజు స్పెషల్ చిల్లి గారే ఉలవ చట్నీ, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు అని చెప్తాను. గ్లామర్ తగ్గినట్టుంది, కొంచెం మేకప్ వేసుకుందాం. వీడేం చేస్తున్నాడు? మెక్కుతున్నాడులే. ఈలోపు వెళ్ళి మేకప్ కిట్ తెచ్చుకుందాం. Thank you.
ఇలా వెళ్ళానో లేదో అప్పుడే సీట్ కాజేశాడు. బాబు బిల్లు ఇక్కడ కట్టాలి. కాదు ఇక్కడ ఇటు ఇటు. మీ బిల్ 15 రూపీస్ అండి. రండి బాబు రండి, ఇక్కడ కడితే 20% డిస్కౌంట్. రండి బాబు రండి, ఇక్కడ బిల్ కడితే 50% డిస్కౌంట్. రండి బాబు రండి, ఇక్కడ కడితే 75% డిస్కౌంట్. ఇక్కడ కడితే 90% డిస్కౌంట్. ఇక్కడ కడితే 100% డిస్కౌంట్. బిల్ కట్టనవసరం లేదండి, పదండి. టిఫిన్ కూడా చాలా. ఏ ఆగండి, ఇటు రండి. వీడు తిరిగి డబ్బులు ఇస్తాడేమరా, పదండి. వీళ్ళిద్దరికి తల తిక్కెక్కి డిస్కౌంట్ ఇస్తే పిగలాగా మిక్కరుగా. మీకు ఉండక్కర్లేదు కామన్ సెన్స్. దీంట్లో వేయండి డబ్బులు, బిల్లు కూడా వేయండి. పోండి. 75% డిస్కౌంట్ అన్నప్పుడు కట్టేసి వెళ్ళిపోవాలి. బిల్లు మొత్తం తీసేసుకున్నాను. ఎంత ఏంటి, మీ క్యాష్ కౌంటర్ల గురించి దెబ్బలాడుకుంటూ నా జేబులో క్యాష్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి మీ ఇద్దరు పని ఏమిటంటే మెక్కిన వాళ్ళందరూ కరెక్ట్ గా దీంట్లో డబ్బులు వేస్తారో లేదో చూడండి, అంతే. బావా మూసుకో. అమృతం సేమ్ డైలాగ్. రంజీ నాకు స్ట్రాంగ్ కాఫీ. దీంతో 20,000. ఈ నెల మన ఖర్చులన్నీ పోను, మన హోటల్ మీద మనకు వచ్చిన లాభం కష్టే ఫలి. ఏంట తొందర, ఈ హోటల్ మేనేజర్ గా ఈ డబ్బులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత నాది. ఎవరికి? మనకే. నా శాలరీ 12,000 నేను తీసుకుంటున్నాను. ఏంటలా తెల్లముఖం వేసుకుని చూస్తావు? ఇదిగో నీ శాలరీ 4,000 తీసుకో. ఇదేంటిది, ప్రొపరేటర్కి 4,000, మేనేజర్కి 12,000? మరి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టను? ఇదిగో ఇన్స్టాల్మెంట్ 3,000 తీసుకో. మరి నాకు? నీకు ఇదిగో అన్యాయులు, ఈ 1,000 ఉంచుకో. 1,000 సార్ ఇది అన్యాయం. ఈ హోటల్ ప్రొపరేటర్గా శాలరీని డిసైడ్ చేయవలసింది నేనే కదా. కానీ ఈ హోటల్ మేనేజర్గా మీ అందరికీ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నాది. అంటే మీ అంతటి మీరే ఒక పోస్ట్ క్రియేట్ చేసేసుకుని శాలరీస్ కూడా డిసైడ్ చేసేసుకుంటారా? ఏ నా ఉద్యోగం పోవడానికి కారణం నువ్వు కదా. అయితే అయితే ఏంటి, నాకు మళ్ళీ జీతం 12,000 దొరికే వరకు నేను ఇక్కడే మేనేజర్ని, నా జీతం 12,000 అంతే. ఇలా నా హోటల్లో వచ్చిన లాభాలన్నీ మీరు తినేస్తే మరి నేనేం తినాలి? నువ్వు హోటల్లో మిగిలింది తిను. మరి ఇంత హార్డ్ వర్క్ చేసిన నాకు 1,000? ఇంతకు ముందు ఇది కూడా లేదు కదా, తీసుకుని తృప్తిపడు. మేమేమో మీరు ఇచ్చింది తీసుకుని తృప్తి పడాలా? మీరేమో కావలసినంత జేబులో పెట్టుకుంటారా? సార్ ఇలా అయితే ఈ హోటల్ నడపడం అవల కాదు సార్, మూసుకు కూర్చోవడం బెటర్ అంతే. ఇదిగో నువ్వు మూసుకు కూర్చుంటావా, నన్ను మోస్తూ కూర్చుంటావా, నీ ఇష్టమయ్యా. ఇలా ఎంతకాలం అని మెప్తాడని మిమ్మల్ని? ఇదిగో ఆంజనేయులు పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు. మీ ఇద్దరు వల్ల నా ఉద్యోగం ఇక్కడే మట్టి కొట్టుకుపోయింది, అందుకే ఇక్కడ సెటిల్ అయ్యాను నేను. ఇదేంటి ఆటో కన్వీన్స్? ఏంటి సార్ ఇది ఏమన్నా బాగుందా? ఏంటి బాగుంటాం? వర్కర్లు మొత్తం మానిపించేయటం,
చాలా బాగుంది. బాగుంటుంది సార్. మీకే ఇంచక్క క్వశ్చన్ గుచ్చలో గుచ్చని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. నెలాఖరికి డబ్బులు మొత్తం బొక్కేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ నీ స్వయం కృషితో సంపాదించుకున్నావు. సార్, అసలే నేను పెట్టిన క్లీనర్లు సర్వర్లు నెలకి 10 రోజులు వస్తున్నారు. మిగతా 20 రోజులు 30 కారణాలు చెప్పి అగ్గొట్టేస్తున్నారు. ఆ 10 రోజులు కూడా నేను మనసాంతి కొంతరా. అందుకే ఆ 10 రోజులు కూడా వాళ్ళని రావద్దని పంపించేశాను. ఒక పని చేయండి సార్, నన్ను అండమాన్ పంపించేయండి. ఆఫ్రికా పంపిస్తా. లేకపోతే ఏంటయ్యా, వచ్చిన ఆదాయం పంచుకోగా వాళ్ళకి జీతాలుగా ఇవ్వడానికి ఏం మిగల. అవునా? అదేంటి సార్, అన్ని ఖర్చులు పోను 20,000 మిగిలింది అన్నారుగా, ఇందులో వాళ్ళ జీతాలు ఇవ్వలేదా? వాళ్ళ జీతాలు కూడా ఇందులోనే ఇస్తే నా జీతానికి షార్ట్ అయ్యేది. షార్ట్ అయ్యేదా? అసలు నాకు తెలియకుండా వీళ్ళందరినీ ఉద్యోగులను మానిపించండి. మీరు ఎవరండి? బాస్ నేనా మీరా? బాస్ నేనే కదా. ఆ బాస్ కాదండి, ఈ హోటల్ కి ప్రొప్రైటర్ మీరా నేనా? ప్రొప్రైటర్ ఎవరన్నది కాదు ముఖ్యం, మేనేజర్ ఎవరన్నది. అంటే ప్రొప్రైటర్ కంటే మేనేజర్ ఎక్కువ ఏ దేశంలో? ఈ దేశంలోనే. ముష్టి 3 రంగురంగుల గొడుగులు పెట్టుకుని ఇదేదో పెద్ద 5-స్టార్ హోటల్ లా ఫీల్ అయిపోతున్నావే. ఓనర్ అన్నాక అన్ని పనులు చేయాలి, వెళ్ళి మాన్పించేసిన పనులన్నీ చేయలా. నేనా? నువ్వే. ఎలా అన్యాయంగా ఉందండి. అన్యాయంగానే ఉంటది. ఇదిగో వెళ్ళరా. ఏంటే వాయిస్ రిజిస్టర్ చేస్తున్నావు? లేదే. కూర్చా, నీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ రోజు మొదలు రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు మాత్రమే నువ్వు ఓనర్వి. ఏది? నేను పడుకునే టైంలోనా? పడుకునే టైంలోనే. అంతేకాదు, ఇలా రంగురంగులు బట్టలు వేసుకుని నువ్వు సర్వ్ చేసావు అనుకో, చూసేవాళ్ళకి అంత బాగోదు. బాగోపోతే? బాగోపోతే బేరాలు పోతాయి. వెళ్ళి సుందరంగా వదిలేసిన డ్రెస్ వేసుకో. వెళ్ళ. ఆడుకున్న బట్టి డ్రెస్ సెన్స్ కూడా లేదు నీకు? అవును, నాకు లేదు. ఈడుకుంది, ఉద్యోగం పోయిన తుప్పటి పైన సఫారీ డ్రెస్ వేసి తిరుగుతుంటాడు ఏదవా. అమృతరావు సార్, ఆంజనేయ నిలరమ్మను రై. ఏంటి సార్ పిలిచారంట? ఏంటి వాళ్ళ స్పెషల్? వైట్ రైస్. వైట్ రైస్ స్పెషల్ ఏంటయ్యా? అన్నం బాగా కుదిరింది సార్. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు వైట్ రైస్, గ్రీన్ రైస్, ఎల్లో రైస్ కాదు, నేను చెప్పిన స్పెషల్ ఐటమ్స్ చేయి. మీరు తినడానికి మేనేజర్ గారు? జనానికి అమ్ముకుంటానికి. అది కాదండి, నువ్వు మూసుకుని చెప్పిన ఐటమ్స్ చేయి, లేదంటే సేల్స్ పడిపోతాయి, నీ జీతం తగ్గిపోతుంది. నాకు తగ్గేంత జీతం ఏమి లేదులేండి. మీరు మాత్రం బ్రహ్మాండంగా జాగ్రత్త పడుతున్నారు. చెప్పండి. చైనీస్, రష్యన్, జాపనీస్. ఈ వారం అంతా ఈ వంటలు చేయి, ఈ పుస్తకాలు చదివి. మెక్సికన్, బర్మీస్, కొరియన్. నెక్స్ట్ వీక్ ఇవన్నీ చేయి. అర్థమైందా? పద్మిని ఏం చేస్తుంది? కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సార్ ఎలా రమ్మను? అలాగే. ఏంటి పిలిచారంట? ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే ఎయిర్ హోస్టెస్ లా తయారై వచ్చే కస్టమర్స్ అందరికి ఫ్లవర్స్ అందిస్తూ పన్నీర్ జల్తూ వెల్కమ్ చెప్పాలి. అర్థమైందా? మీరు ట్రై చేయండి, ముద్దొస్తారు. చూడు బావా, అక్క నా మీద ఎంతో నమ్మకంతో ఆ క్యాషియర్ కమ్ మేనేజర్ సీట్ ఇచ్చెళ్ళింది. వాడెవడో వచ్చి దాన్ని కాస్త బలవంతంగా లాక్కొని సెటిల్ అయ్యాడు. పోన్లే కదా నూరుకుంటే ఫ్లవర్ ఇవ్వు, పన్నీర్ చల్లు, హీ అను అని అడ్డమైన పనులన్నీ చెప్తున్నాడు. నేనెవరితో చెప్పుకోను? ప్రపంచంలోని భాషలన్నీ నేర్చుకుని ఆయా దేశాల వంటకాల్ని నన్ను చేయమంటాడు. ఎంక్వైరీ చేయిస్తే ఆ భాషలన్నీ నేర్పడానికి ఒక ట్యూషన్ మాస్టర్ కూడా లేడంట. అంటే మీ ఇద్దరి ఉద్దేశం నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానన్నా? ఊరే, వాడాఫీస్లో నాకు మొగుళ్ళ ఉండేవాడు, ఆ బాధ తప్పిందనుకుంటే ఇక్కడ రగ్గు మొగుళ్ళ తగలంటాడు. ఇలా బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే లాభం లేదు బావా. అవునరా, నువ్వు వాడి దగ్గర చేసిన పొరపాటికి వాడు ఏం చేసినా భరించడం నీకు అలవాటు అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? చక్రం రివర్స్ తిప్పు. నువ్వు చేస్తున్న సర్వర్ పని వాడి చేత చేయించు, పద్దూని కొట్టమన్న పన్నీర్ని వాడి చేత కొట్టించు, నన్ను నేర్చుకోమన్న వంటలన్నీ వాడి చేత చేయించు. అవును బావా, ఆ బాస్ కో డోసివు. ఇంకా వాడు నాకు బాస్ ఏమిటి? రేపటి నుంచి నేనే వాడి బాసుని. నేనెవర్ని? నువ్వా? మైకేల్ జాక్సన్. లేకపోతే ఏంటయ్యా పొద్దున్నే నువ్వు నీ ప్రశ్నలోను నేనెవర్ని, నా పేరేంటి అని పిచ్చి పిచ్చిగా అడుగుతావేంటి? నేను అడిగింది నా కులం ఏమిటి, గోత్రం ఏంటి అని కాదు, నా లెవెల్ ఏమిటి. మిడిల్ క్లాస్ లెవెల్. మిడిల్ క్లాసా? నిన్నవైనా నా ఆర్థిక స్తోమత గురించి అడిగానా? ఈ హోటల్లో నా లెవెల్ ఏమిటి? లెవెలు వెయిటర్ కమ్ క్లీనర్ లెవెల్. అది నువ్వు. నువ్వు వచ్చాక, నువ్వు రాకముందు నా లెవెల్ ఏమిటి? నువ్వు ఏంటి సార్ మీరు అనేవాడివి? నువ్వు అంటే ఏకవచనంలో దిగావు. మరి అదే ఇప్పుడు నా లెవెల్. అంటే? అంటే ఇక నుంచి నేను నిన్ను ఒరేయ్ ఎరా అనే నేను పిలుస్తాను, నువ్వు మాత్రం నన్ను సార్
అమృతం గారు మీరా బాస్ అని పిలవాలి. ఎందుకో ఈ మార్పు? ఎందుకేమిట్రా, ఈ హోటల్ కి గ్రేట్ ప్రొప్రైటర్ నేను, నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గడిరా. అరే ఒరే అని కాదు, నాకు కనుక బీపీ వచ్చిందంటే తొక్కడా బొక్కడా అని పిలుస్తానరా. ఇష్టమైతే పంజాయి, లేకపోతే పోరా కుక్కలోడా. ఓహో, తొక్కడా బొక్కడా వరకు వచ్చిందనమాట వ్యవహారం. అంటే నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించేసే మొదటి ప్రయత్నం అన్నమాట ఇది. చూడు అమృతం, నువ్విలాంటిదేదో చేస్తావని తెలిసే శానిటరీ ఆఫీసర్ని లేబర్ ఆఫీసర్ని లైన్లో పెట్టుంచాను. నేనెప్పుడు రిపోర్ట్ చేస్తే వాళ్ళప్పుడొచ్చి నీ హోటల్ని సీజ్ చేసి పడేస్తారు. సీజ్ చేసి పడేస్తారు. ముందు రోజు ఐటమ్స్ మర్నాడు కూడా సర్వ్ చేస్తున్నందుకు, పని వాళ్ళకి సరిగ్గా జీతాలు లేకుండా బానిసల్లా చూస్తున్నందుకు. జీతాలా? అసలు నా హోటల్లో ఏ వర్కర్ ఉన్నాడని జీతాలు ఇవ్వను సార్. ఇప్పుడే కదా అన్నావు నేను నీ కింద పనిచేసే తొకడా మేనేజర్నని, నువ్వేదో పెద్ద ప్రొప్రైటర్వి అని. అంటే నేను మీకు జీతం ఇవ్వట్లేదా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు సార్. అయినా నేను మీకు జీతం ఇవ్వటం ఏంటండి, మీరే బలవంతంగా నా జేబులోంచి 12,000 తీసేసుకున్నారుగా. పైగా నేను మీకు జీతం ఇవ్వట్లేదు వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? అంటే నీ దగ్గర మనస్ఫూర్తిగా తీసుకోవటం లేదు, బలవంతంగా తీసుకోవాల్సి వస్తుందని కంప్లైంట్ చేస్తాను. ఇంత అన్యాయం సొమాలియా బల్గేరియాలో కూడా ఉండదు సార్. మీరెవ్వరికి కంప్లైంట్ చేయొద్దు. మీకు ఉద్యోగం దొరికే వరకు నా హోటల్లోనే శుభ్రంగా ఇదిగో నా వ్యాపారం. అక్కడ ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళు విడా. లాభం లేదు. ఏమంటాడు, మనల్ని బానిసలుగా చూడడం అతని జన్మహక్కు అంటాడా? కాదు, ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళు వచ్చి ఈ హోటల్కి నేను పప్పులేటని అన్నా ఈడు ఒప్పుకోడు. పో బావా, నువ్వు మరీ పప్పు శుద్ధలో ఉన్నావు. నీలాంటి వెన్నెముక లేని వాడిని మా అక్క ఎలా పెళ్లి చేసుకుందో. నీ సూటిపోటి మాటలకి నాకు చలిజ్వరం వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోరుకుంటా. ఒరేయ్ బావ. సుబ్బారావు, ఈ మధ్య హోటల్ ఓనర్లు చాలా తెలివి మీరిపోతున్నారయ్యా. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని ముందే కనిపెట్టి చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారంటావు? ఏమో సార్, ఫుడ్ క్వాలిటీ విషయమై పట్టుకున్నాక నేను ఓనర్ని కాదని తప్పించుకున్నాను. అందుకే 10 మంది కస్టమర్లు వెళ్ళిన తర్వాత మనం కూడా కస్టమర్గా వెళ్ళి ఆ ఓనర్ ఎవరో కనిపెట్టిన తర్వాత పట్టేసుకుందాం. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుంది సార్, అలాగే చేద్దాం. ఏంటమ్మా అలా ఉన్నావు? ఇప్పుడు నన్ను సర్వ్ కూడా చేయమంటున్నాడు. నిన్ను కూడా అన్నాడా? చెప్తా వాడి పని. బయట శానిటరీ ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. శానిటరీ ఇన్స్పెక్టర్? అందుకని ఈ బాస్ గాడిని మన ఓనర్ గా క్రియేట్ చేయాలి. దెబ్బతో వాడి తిక్క వదిలించేస్తాడు. ఓకే. హోటల్ చాలా బాగుంది, ఈ ఓనర్ ఎవరో? అవును సార్, ఈయన ఎవరో గొప్ప టేస్ట్ ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. సార్, ఏం కావాలి సార్ మీకు? 2 ప్లేట్లు రవ్వ దోశ చెప్పండి. హోటల్ బాగుంది, మీదేనా? అమ్మాయి పద్మ, మీరు రండి సార్, రండి రండి, ఇలా కూర్చోండి. పద్మ కూర్చోండి సార్. ఏమిటి సార్? సార్లకి 2 ప్లేట్లు రవ్వ దోశ అర్జెంటుగా. అలాగే సార్. చూసావా పని వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో. ఓనర్ అంటే ఇలా ఉండాలి. పెట్టు, తీసుకోండి. ఏమైంది సార్? ఏమిటయ్యా ఇది? రవ్వ కాదు, రవ్వంత రాయి కాదు, బండ కాదు, కొండ కాదు, అంజి. ఏ ఆంజలో ఇట్రా. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, రవ్వ దోశలు రాయించినందుకు. అసలు ఈ పని వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నందుకే ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎస్, ఏంటి సార్ పిలిచారు? ఈ రాయి సంగతి ఏంటో తెలుసుకుందామని. రంగురాయా, ఎంత సార్ ఇది? కేజీ. నేను అడిగేది వెయిట్ కాదు, దీని రేటు $200. మీరెవరు సార్? రంగురాళ్ళు అమ్మే తింగరోళ్ళా? ఏంటి, తింగరోళ్ళు కాదు కంకర్రాళ్ళు. ఇది రవ్వ దోశలోకి ఎలా వచ్చింది? రవ్వ కూడా రాయే కదా సార్. అందుకని కావాలని వేసావా? మీరే కదా సార్ రవ్వ తక్కువ వేసి రాళ్ళు ఏమన్నారు? నేను వేయమంటే వేడి, అంత లేకుండా మాట్లాడతావు. కేజీ రవ్వని 4 రోజులు వాడమన్నారుగా. ఆయన అలా అన్నాడని నువ్వు కేజీ రాయి వేసావు అన్నమాట. అబ్బెబ్బే, అది కేజీ ఉండదండి. చత్ నార్మై. ఏమయ్యా పెద్ద నీతిమంతులైన వానాలో పోసుకొట్టావు, నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదా? ఇదిగో నీకు కావాలంటే ఇంకో దోస్తిను, అంతేగాని ఎక్కువ మాట్లాడుకు. మాట్లాడను, నాడు స్టేషన్ కి. ఏయ్, నేనెందుకు నడవాలి స్టేషన్ కి? ఈ అమృత విలాస్ కి విషపు వనరు కాబట్టి. శానిటరీ ఇన్స్పెక్టర్ కాబట్టి. శానిటరీ ఇన్స్పెక్టరా? ఈ హోటల్ కి నేను ఓనర్ కాదు. చా, గుట్టు రట్టవుతుందని నువ్వు ఓనర్ కాదని బుక్కాయిస్తున్నావా? నువ్వు ఓనరు కాకపోతే ఈ వంటోడ ఓనరు, లేకపోతే ఈ లేడీ సర్వర్ ఓనరు. ఈమె బావా కాదు, ఈడి ఫ్రెండ్. కాసేపు ఆగితే ఈ కప్పులు సాసాలు కూడా ఓనర్లే అంటావు. మా ఓనర్ గారికి అంత కర్మేం పట్టలేదు,
మా ఓనర్ గారిని ఒక్క మాట తూలారో జాగ్రత్త ఆంజలు నేను మీ ఓనర్ నేటే అయ్యో సార్ అంత మాట అంటారు అసలు సీట్ ని మీరు మైసూర్ మహారాజు గారి బంగారు సింహాసనం కంటే ఎక్కువగా చూసుకునేవారు కదా ఏదో చిన్న రాయడం వచ్చిందని రాజ్యాన్ని వదిలేస్తారా అయ్యా బాబోయ్ నాకు ఆ సీట్ వద్దు ఈ పదవి వద్దు నేను ఓనర్ నే కాదు సార్ నన్ను నమ్మండి నేను ఈ హోటల్ కి ఓనర్ నే కాదు కావాలంటే అసలు ఓనర్ ని పిలుస్తాను ఉండండి ఓనర్ గారు నీలాంటి వెన్నెముక లేని వాణ్ణి మా అక్క ఎలా పెళ్లి చేసుకుందో సంజు నా జీవితం ఇలా నిస్సారంగా సాగిపోవాల్సిందేనా ఎవరొచ్చిన బాబు చేసినా నేను ఎదిరించలేనా నా జీవితం అంతా నిరుత్సాహంతో నిండిపోవాలా నాకింకా జయమన్నదే కలగదా అమ్మూ ఎందుకు లేదమ్మూ ఆంజనేయ దండకం చదువుకో శక్తిని నింపుకో నూతనోత్తేజంతో పరుగుపెట్టు వెళ్ళమ్మూ వెళ్ళవయ్యా వెళ్ళు 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 రేయ్ బాస్ నేను ఈ హోటల్ కు ఓనర్ కాదు నన్ను నమ్మండి ఆయన చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు గానండి ఆయనే మా ఓనర్ అవునండి దేవుడి లాంటి ఓనర్ ఓనర్ జిన్నాబా ఓనర్ జిన్నాబా ఆఫీసర్స్ డౌన్ ఆఫీసర్స్ ఓనర్ ముస్కో ఒరే అమృతం చెప్పకండి బైండ్ గా ముస్కోండి ఈ హోటల్ కి హోల్ అండ్ సోల్ ప్రొపరైటర్ నేనే ఇప్పుడే తడుగొట్టి మరీ చెప్తున్నాను ఇది నా హోటల్ లో వర్కర్ ఇంకెవడైనా వచ్చి ఈ హోటల్ కి పప్పులేటని అన్నాడో వాడి పేగుల్ని పానగూల ముంచి మా పొద్దు మెళ్ళ వేసేస్తాను జాగ్రత్త ఏమిటి ఈ హోటల్ ఓనర్ నువ్వా ఏమన్నా డౌటా అలాంటి డౌట్ ఎవరికన్నా వచ్చిందంటే వాడి నాలిక తెగ్గోసి ఉప్పు కారం వంటించేస్తాను ఓహో మీ ఇద్దరి సంగతి నాకు అర్థమైంది వాడు మీలాగే బొద్దుగా ఉన్నాడని బక్కో నన్ను వదిలేసి మీరు వాడు పట్టులోకి వెళ్తారా పొండ్రా పొండ్రా ఎవరు రే మీరంతా వెళ్ళిపోయినా నా పక్కన నా సంజీవుని ఉందిరా అది ఏమందో తెలుసా వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళమన్నానా అని నన్ను దీవించి మరీ పంపించిందిరా సంజు సో ఈ హోటల్ కి హోల్ అండ్ సోల్ ప్రొపరైటర్ నువ్వేనంటావు డంకా బజాయించి మరీ చెప్తున్నాను ఈ హోటల్ కి ప్రొపరేటర్ నేనే మీకేమన్నా డౌట్ ఉంటే బయట బోర్డు మీద పేరే ఉంది అమృత విలాస్ అని ఎరా నా పేరేంట్రా అమృతం అర్థమైందా అర్థమైంది మరి నడు స్టేషన్ కి స్టేషన్ గా ఎందుకు లేకపోతే 4000 ఫైన్ కట్టాల్సి వస్తుంది ఫైన్ తిక్క కుదిరిందా కలితి ఫుడ్ పెడుతున్నందుకు జైలు శిక్ష లేదా ఫైన్ సంజు జయ ఎల్లు అన్నావా అపజయ ఒరే అమృతం బాబా